చేస్తున్నా, రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి. మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి, మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి. ఈరోజు రైల్వే స్టేషన్కి పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కొస్తామో, ట్యాక్సీ ఎక్కుతామో, ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కొస్తామో, ట్యాక్సీ ఎక్కుతామో, అదేవిధంగా నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఇంకొక పక్క పోలవరం, అమరావతి మళ్లీ పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడే వస్తా ఉంటే చూశాను, కృష్ణానది మొట్టమొదటిసారిగా బ్యారేజ్ చూస్తే కడుపు నిండింది, ఆనందంగా ఉంది. నీళ్లైతే కృష్ణా జలాలు పరవళ్లు దొక్కుతున్నాయి, అది కూడా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. దుర్గమ్మ తల్లి దయవల్ల ఈ నెలలోనే కృష్ణా నది కూడా ఫుల్గా శ్రీశైలం నిండింది, నాగార్జున నిండింది, పులిచింతల నిండింది, రాయలసీమ గుండ్ నీళ్లు వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చు, అలాంటి రిజర్వాయర్ నిండే పరిస్థితి వచ్చేందుకు సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, పేదరికం లేని సమాజం కోసం మేము పనిచేస్తున్నాం. ఆర్థిక అసమానతను తగ్గించడం కష్టం కాదు, కానీ ప్రయత్నం చేయాలి. అందుకనే మీరు చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం ప్రైవేటు విధానాల వల్ల ఈరోజు సంపద వచ్చింది. ఈరోజు ఒక రోడ్డు వేసిన, ఒక టెలిఫోను మనకు సేవలు అందించిన, కరెంట్ వచ్చిన ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో సమర్థవంతంగా చేయగలుగుతున్నారు, సంపద సృష్టించబడతా ఉంది. నేను ఆలోచించేది ఇంకొక విధంగా P4 అనే విధానాన్ని పెట్టి ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది. ఎక్కడ పేదవాడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ, NDA ప్రభుత్వం ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ప్రతి సంవత్సరం చేనేత కార్మికులున్నారు, ఎప్పుడు కూడా చేనేత కార్మికులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉంటారు. ఒక సవాలుగా తీసుకుంటాం, సంవత్సరం సంవత్సరం మీ ఆదాయం ఎంత పెరిగిందో చెప్పే బాధ్యత తీసుకుని సంపద సృష్టించడమే కాదు, పేదవాళ్లకు అండగా నిలబడే విధానాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను దీనికి ఒకే మాట చెప్పాను, ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చారో, పైనుండే 10 మంది కింద నుండే 20 మందికి సహాయం చేసే పరిస్థితి రావాలి, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు చౌదరి ఉన్నాడు ఉదాహరణకు, ఆయన వ్యాపారాలు చేస్తాడు, అలాంటి వాళ్లకు బాధ్యత ఉంది సమాజం పట్ల. వాళ్ళందరూ కూడా సమాజంలో ఉండే పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతారో ఆలోచిస్తే వాళ్ళు చేసిన పని వల్ల ఫలితాలు వచ్చాయా లేదని ప్రభుత్వం బేరే చేసి బాగా చేసే దండేస్తాం, బాగా చేయకపోతే నమస్కారం పెట్టి నువ్వు చేయలేదని స్పష్టంగా చెప్పే బాధ్యత తీసుకొస్తాం. ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇది వాళ్ళ బాధ్యత. సమాజం మనకు అన్ని ఇచ్చింది, మనతో పుట్టిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే అట్టడుగునుండే వాళ్లు కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. 200 రూపాయలు రోజు సంపాదించలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్ల మీదనే నా దృష్టి అంతా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి స్ఫూర్తిని పెట్టాం, బ్రహ్మాండంగా అందరూ ముందుకొచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోవాలనేది చాలా అవసరం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఏదో కేవలం పథకాలు ఇవ్వడం కాదు, పేదరిక నిర్మూలన జరగాలంటే సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆ ఆదాయాన్ని మళ్లీ పేదరిక నిర్మూలన ఖర్చు పెడితే ఆటోమేటిక్గా పేదరిక నిర్మూలన జరిగే పరిస్థితి వస్తుంది.
అందుకని ఈరోజు ఒక్క అమరావతి మీరు ఒక్కసారి ఊహిస్తే, అమరావతి సుజావుగా పనులు జరుగుంటే 3 లక్షల కోట్ల రూపాయలు సంపద వచ్చేది. ఒక్క రూపాయి బయట తెచ్చే అవసరం లేకుండా అక్కడుండే వాళ్ళు కట్టే పన్నుల వల్ల, అక్కడుండే భూమి వల్ల అమరావతి నిర్మాణం పూర్తయి ఉండేది. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం వల్ల ప్రజల ఆస్తి 3 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరికీ, చేనేత కార్మికులందరికీ హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి హామీ ఇస్తున్నాం, డిపార్ట్మెంట్ కూడా అవసరమైతే రిఫార్మ్ చేస్తాం, డిపార్ట్మెంట్ ఆలోచించాలి. మనం చేసిన పని వల్ల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో ఆ ఫలితాలను సమీక్ష చేసుకుని తద్వారా డిపార్ట్మెంట్ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడే నేను ఒక మాట అడిగాను. ఈరోజు నేను ఇక్కడికి వస్తాను, ఒక 2 షాపుల దగ్గరికి వెళ్ళాను. ఒకటి ఉప్పాడమ్మది, ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను, ఇప్పుడే కొన్నాను. నేను ఎప్పుడు